అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండవ రోజు మన సహజ యోగ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా సహజ యోగ తెలంగాణ వారి తరపు నుంచి స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం చాలా కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్చుకోబోతున్నాం. అవి ఏమిటి అంటే కనుక నిన్న నేర్చుకున్న విషయాలని క్లుప్తంగా మనం పునర్విమర్శ, తర్వాత మనలో ఉన్న నాడులు, మూడు నాడులని నిన్న తెలుసుకున్నాము, వాటిని సమతుల్యతలోకి ఎలా తీసుకురావడం, దాని తర్వాత ఒక 15 నిమిషాలు మనం దైనందిన ధ్యానం ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో ద్వారా మనకి ధ్యాన కార్యక్రమం, దాని తర్వాత బంధన్ అంటే ఒక ముఖ్యమైన ఒక ప్రక్రియ మనకి సహజ యోగంలో ఉంది, దాన్ని కూడా మనం తెలుసుకుందాం. సో మనం మొట్టమొదటిగా నిన్న మీరందరూ నిన్న సాయంకాలం మెడిటేషన్ చేశారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన తరపు నుంచి వేసే ఒక్క అడుగు చాలా ముఖ్యం. తల్లి 99 అడుగులు ముందరకు వచ్చి మనకి సాయం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఆ ఒక్క అడుగు అంటే మన తరపు నుంచి 10 నిమిషాలు మనకి మనం వెచ్చించడం, ధ్యానం చెయ్యాలి అన్న ఒక కోరిక మనలో ఉండడం, 10 నిమిషాలు దానికి వెచ్చించి ఉదయం సాయంకాలం ధ్యానం చేయడం, ఈ కోరిక ఎప్పుడైతే మనలో ఆరకుండా ఉంటుందో, ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటుందో, వాళ్ళకి శ్రీమాతజీ యొక్క అనుగ్రహంతో అత్యంత అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోరిక మనలో నశిస్తూ ఉంటుందో అప్పుడు మనం దారిలోంచి పక్కకు వెళ్ళిపోతాం. అంటే మన తరపు నుంచి వేయవలసింది ఒకటే ఒక్క అడుగు, 99 అడుగులు మనలో ఉన్న కుండలిని తల్లి కృపతోటే అవుతుంది. సో నిన్న మనం ఏమి నేర్చుకున్నాము అంటే కనుక ముఖ్యమైన విషయాలు, ఈ కుండలిని అనేది మన తల్లి, జన్మ జన్మలుగా మనతో వస్తున్న తల్లి. ఆవిడ మన వెన్నుముక కిందన ఉన్న త్రికోణాకారమైన ఈ ఎముకలో 3.5 చుట్టలుగా ఉంది. ఇది ప్రతి మనిషిలోనూ ఉంది. దీనికి మతంతో కానీ, కులంతో కానీ, దేశంతో కానీ, భాషతో కానీ దేనితోనూ సంబంధం లేదు. మనిషి అన్న ప్రతి వాళ్ళలోనూ వారి వారి ఇండివిజువల్ అంటే వాళ్ళ వాళ్ళ వైయక్తిక తల్లి ఆవిడ అక్కడ ఉన్నారు. సో మనం నిన్న నేర్చుకుంది ఏమిటంటే కనుక ఈ శక్తి మనిషిలోకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వస్తుంది. అది మనలో సూక్ష్మ శరీరాన్ని అంతా క్రియేట్ చేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత మిగిలిన శక్తి అక్కడ నిద్రాణమైన స్థితిలో ఉంది అని. అంతేకాకుండా మనం ఏం నేర్చుకున్నాం నిన్నంటే ఈ మనలో ఉన్న ఈ 7 చక్రాలు 3 నాడుల కాంబినేషన్లో మనలో మనిషిలో ఉన్న ప్రతి లక్షణాన్ని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అది కూడా మనం నేర్చుకున్నాం. ఈ కుండలిని జాగృతి చేసుకుని దాని యొక్క ఆనందాన్ని పొందడానికి అర్హత ఏమిటి అంటే అర్హత ఏమీ లేదు, విద్యార్హత లేదు, ఆర్థికంగా ఏమీ ఉండవలసిన అవసరం లేదు. కానీ కోరిక ఏమిటి, ఆ కోరిక అంటే ఈ భగవంతుని యొక్క శక్తిని నేను పొందాలి అన్న ఒకే ఒక్క కోరిక మనలో ఉంటే చాలు, తత్క్షణం కుండలిని శ్రీమాతజీ కృప వల్ల పైకి వస్తుంది అని కూడా నేర్చుకున్నాం. శ్రీమాతజీ గురించి కూడా మనం నిన్న నేర్చుకున్నాం. శ్రీమాతజీ 1970లో సహజ యోగాన్ని మానవాళికి అందించారు. దాని తర్వాత ఆవిడ ప్రపంచమంతా చుట్టుతూ ఎక్కడెక్కడైతే దేవుడి గురించి ప్రజలు చూస్తూ ఉన్నారో, ఓ అనుభవం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళందరినీ ఇందులో గురుత్వం వచ్చేలాగా చేశారు ఆవిడ. ఇప్పుడు చూస్తే 120 దేశాల పైన లక్షలాది మంది ప్రజలు సహజ యోగాన్ని ఉదయం 10 నిమిషాలు సాయంకాలం 10 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ జీవితాలని పూర్తిగా మార్చుకుని ఆనందమయం చేసుకుని పక్క వాళ్ళకి ఈ ఆనందాన్ని ఇచ్చే ఒక గురు స్థాయికి వాళ్ళందరూ ఎదిగారు. ఇప్పుడు మనం నిన్న ఈ అనుభూతిని పొందాము. అందులో కొంతమందికి చల్లగా తెలిసాయి, కొంతమందికి ఎడమవైపు తెలిసాయి, కుడివైపు తెలిసాయి. అంటే మనం నిన్న ఏమనుకున్నామంటే కనుక ఈ ఎడమ కుడి నాడులను సమతుల్యతలోకి ఎలా తీసుకువస్తాము అనేది మనం ఇవాళ చూద్దాము అనుకున్నాం. సో మనం ఒక్కసారి ఆ నాడుల యొక్క లక్షణాలను ఒకసారి
గమనిద్దాము. తర్వాత మనం యాక్చువల్గా ధ్యానం చేసేటప్పుడు ఈ నాడులు శుద్ధి చేసుకునేది ఆ ధ్యాన కార్యక్రమంలో ఉంది కాబట్టి అది మనం రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ ఈ దీనికి ముందుగా మనం ఏం చేద్దామంటే కనుక నిన్న నేర్చుకున్న ఈ 5-9 స్టెప్స్ నిన్న నేర్చుకున్నాము. దీన్ని కొంచెం క్లుప్తంగా చేసి 5 స్టెప్స్లో మనం ఈ నిర్విచార స్థితిని అడుగుదాం. అందులో మనం ఏం చేసాం నిన్న అంటే కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు 2 పాదాలు నేల మీద విడివిడిగా ఉంచండి, ఎడమ చెయ్య శ్రీ మాతాజీకే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 5 స్టెప్స్ ఏమిటి అంటే కనుక మన హృదయం మీద స్టెప్ నెంబర్ 1, రెండవది మెడ దగ్గరికి తీసుకెళ్తున్నాం ఇది 2వ స్టెప్, 3వ స్టెప్ నుదుటి మీదకి, 4వ స్టెప్ తల వెనుక, 5వ స్టెప్ తలపైన. ఈ తలపైనకు వచ్చినప్పుడు మనం ఈ చెయ్య పూర్తిగా బిగుతుగా పెట్టి ఈ వేళ్ళన్నీ కూడా విడిగా ఉండేలా చూసుకుని ఈ అరచెయ్య మధ్య భాగం తలపైన కొంచెం ఒత్తిడితో ఉంచి తల కొంచెం ముందరికి ఉంచి గడియారపు ముళ్ళు దిశలో 7 సార్లు నెమ్మదిగా తిప్పుతున్నాం. ఇది మనం చేసే ప్రక్రియ. ఈ 5 స్టెప్లతోటి కూడా మనం ముందరికి వెళ్ళచ్చు. కొన్నాళ్ళు అయిన తర్వాత మీరు ఈ స్టెప్స్ ఏమీ చేయక్కర్లేకుండానే మనం చిత్తంలో శ్రీ మాతాజీ కానీ మన యొక్క ఆత్మ ఎందు కానీ మన చిత్తం వెళ్ళినప్పుడు ఈ శక్తి తనంతట తానే పైకి రావడం అనేది మనకి అనుభవపూర్వకంగా తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2 చేతులు తల్లికేసి కళ్ళు మూసుకుందాం. మనలో కోరిక అనేది అత్యంత ముఖ్యము అని చెప్పి తెలుసుకుందాం. అదే కోరికని మన హృదయంలో ఒక్కసారి చెప్దాం తల్లికి. శ్రీ మాతాజీ, మేమందరం ఈరోజు మీ ముందు ఒకే ఒక్క కోరికతో ఉన్నాము, ఈ యోగములో గురుత్వము మాస్టరీ పొందాలి అని, ఈ అనుభూతిని మాకు దయచేసి ఇవ్వండి. ఇది ఒక పూర్తి నమ్రతతోటి హృదయంలో ఉండాలి కోరిక. ఎందుకంటే మనం సంబోధిస్తున్నది అడుగుతున్నది సాక్షాత్తు భగవంతుని యొక్క అంశ, మనలో ఉన్న ఆదిశక్తి యొక్క స్వరూపాన్ని. అందుకని ఎంత నమ్రతగా అడిగితే అంత త్వరగా మనం అనుభూతిని చెప్పొందుతాం. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1, మన కుడి చెయ్య హృదయం పైన. శ్రీ మాతాజీ, నేను శుద్ధ ఆత్మను. తల్లి, నేను శుద్ధ ఆత్మను. తల్లి, నేను శుద్ధ ఆత్మను. ఇది మనసులో ఇంకా కొన్నిసార్లు చెబుదాం. ఇప్పుడు ఇదే చెయ్య పైకి తీసుకుని వెళ్ళి మెడ దగ్గర, తల కొంచెం కుడివైపు తిప్పినప్పుడు మన చెయ్య ఉసులుగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పవలసింది, తల్లి, నేను నిర్దోషిని. తల్లి, నేను నిర్దోషిని. దీన్ని మనసులో ఇంకా కొన్నిసార్లు చెబుదాం. తల్లి, నేను నిర్దోషిని. తర్వాత
కుడి చెయ్య నుదుటి పైకి తీసుకుని వద్దాం. రెండు వైపుల నుంచి కొంచెం ఒత్తిడితో ఉంచినప్పుడు తల కొంచెం ముందరికి ఉంచి ఇక్కడ తల్లి నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకున్నాను. అందరినీ క్షమిద్దాం. క్షమ ఈ ఆజ్ఞాచక్రం యొక్క లక్షణము, ప్రకృతి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో కుండలిని ఈ సన్నటి ద్వారం గుండా పైకి వచ్చే అవకాశం ఉంది. తల్లి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకున్నాను. ఇప్పుడు కుడి చెయ్య తల వెనుక, తల కొంచెం పైకి ఎత్తినట్టుగా కుడి చేతి మీద ఆనుస్తూ కళ్ళు మూసుకునే ఉందాం. ఇక్కడ మన సంతృప్తి గురించి, భగవంతుడా నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాట్లు తప్పులు జరిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. దాని తర్వాత కుడి చెయ్యి పూర్తిగా ఓపెన్ చేసి ఈ బిగుతుగా పెట్టి వేళ్ళన్ని విడిగా ఉండేలా చూసుకుని ఈ కుడి చెయ్యి మధ్య భాగం, అరచెయ్యి మధ్య భాగం మన మాడు పైన కొంచెం ఒత్తిడితో ఉంచి తల కొంచెం ముందరకు ఉంచి ఈ అరచెయ్యి మధ్య భాగం తలపై మాడు పైన చర్మం కలిపి 7 సార్లు కడియారపు ముళ్ళు దిశలో క్లాక్ వైజ్ నెమ్మదిగా తిప్పుతూ ప్రతిసారి తల్లి నన్ను దయచేసి ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిలో స్థిరపరచండి. తల్లి నన్ను ఈ యోగము యొక్క అనుభూతిలో స్థిరపరచండి. నాకు ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిని ఇవ్వండి. అయిన తర్వాత రెండు చేతులు ఒడిలోకి తీసుకుని వద్దాం. కళ్ళు మూసుకునే ఉందాము. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉందాం. మన అరచేతి వేళ్లలో, అరచేతిలో, తల పైన, మన హృదయంలో ప్రశాంతత, వీటిని గమనిద్దాం. మన కోరికని హృదయంలో ఇంకా 1-2 సార్లు తప్పనిసరిగా చెప్పచ్చు. నన్ను ఈ యోగ అనుభూతిలో స్థిరపరచండి తల్లి. ఇప్పుడు మన కుడి చెయ్యి ఒకసారి తల పైకి తీసుకుని వెళ్ళి మనం ఒకసారి చూడొచ్చు మనలో ఉన్న ఈ శక్తి యొక్క, మన తల పైన సహస్రారం నుంచి ఈ శక్తి చిన్న ఫౌంటైన్లా వస్తూ మన చేతికి తగలడం గమనించవచ్చు. ఇది అస్తమాటు చూడవలసిన అవసరం లేదు, కానీ మనం కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూసుకుని వస్తున్నది అని మన గమనానికి తెచ్చేందుకు కుడి చేతితోటి ఒకసారి ఎడమ చేతితోటి చూడొచ్చు. తర్వాత రెండు చేతులు కిందకి తీసుకుని వద్దాం. ఇదే స్థితిలో ఉంటూ, అంటే మనం ఇప్పుడు దేనికి రియాక్ట్ అవ్వటం లేదు, నా మాట మీరు వింటున్నారు కానీ దానికి ప్రతిచర్య
అంటే రియాక్షన్ ఏమీ లేదు, అంటే చూస్తున్నాం మనం గమనం అంతే. ఇదే ధ్యానము యొక్క మొట్టమొదటి స్టెప్ అన్నమాట, నిర్విచారిత. ఈ నిర్విచారిత మనలో కొద్ది కొద్దిగా పెరిగి పూర్తి రోజంతా కూడా నిర్విచారితలో ఉండేలా ఒక అత్యంత ఆనందకరమైన ప్రగతి మనలో కొద్ది కొద్దిగా రోజు రోజు వారి పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక ఈ మన నాడుల గురించి తెలుసుకుని కొద్దిగా దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. మనం నిన్న చూసింది ఏమిటంటే కనుక మన ఇడానాడి ఎడమవైపు నాడి మన యొక్క భూతకాలాన్ని మన యొక్క కోరికని ఈ రెండింటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ నాడి ఎక్కువ అసమతుల్యతకు లోనైతే మనిషి నిరాశకు నిస్పృహకు గురవ్వడం, తర్వాత భయపడుతూ ఉండడం, తర్వాత అశుద్ధమైన కోరికలు మనసులో వస్తూ ఉండడం, తర్వాత దోషీ భావన, తర్వాత ఈ వీటన్నిటికీ గురవ్వడంతో మొట్టమొదటిగా ఆ వ్యక్తిలో వచ్చేవి ఏమిటి అంటే గనక వైరల్ అటాక్స్, తర్వాత ఇంకా వీటిని అలాగే వదిలేస్తే ఎపిలెప్సీ, ఫిట్స్, ఇంకా క్యాన్సర్స్, ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అని ఏదైతే అంటామో ఇవన్నీ కూడా ఎడమవైపు నాడి అసమతుల్యత వల్ల మనలోకి వస్తాయి. అదే కుడినాడి చూసినప్పుడు కుడినాడి మనకి పింగళానాడి అంటాము, పింగళానాడి సూర్యనాడి, ఇది మనకి వేడిగా ఎక్కువ ఎవరైతే పూర్తి పనిలో ఉండిపోతారో అతి చురుకుదనం ఓవర్ యాక్టివ్నెస్ అని ఏదైతే అంటామో, తర్వాత ఎక్కువ మేనేజ్మెంట్ అంటే నేనే అన్నీ చేస్తున్నాను అనే ఒక భావనతోటి చేస్తూ ఉంటారో, భవిష్యత్ కాలంలో ఆలోచనలు చేస్తూ ఉంటారు, వీళ్ళందరికీ కూడా కుడివైపు ఈ నాడి వేడెక్కడం, తర్వాత లివర్ వేడెక్కడం, దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చూసాం. వీటికి మనం ఏమి చెయ్యాలి అంటే ఇడానాడి శుద్ధి ఎలా చేద్దాం అంటే ఎడమ నాడి ఈ బరువు ఎక్కువైపోయినప్పుడు ఈ బరువుని మనం భూమిలోకి తీసేస్తాం, అంటే మన ఎడమ చెయ్య శ్రీ మాతాజీ కేసు ఉంటుంది, కుడి చెయ్య భూమి పైన ఉంటుంది. కింద కూర్చున్నప్పుడు మనకి పటంలో చూపిస్తున్నట్టుగా కుడి చెయ్య భూమి పైన ఉంచుతాము, కుర్చీలో కూర్చుంటే కనుక భూమి వైపు ఉంచుతాం అన్నమాట. అంటే మన వేళ్ళన్నీ కూడా భూమి కేసి ఉన్నాయి, ఎడమ చెయ్య శ్రీ మాతాజీ కేసి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్న తర్వాత మనం మనసులో ప్రార్థన ఏమిటంటే కనుక తల్లి నా ఎడమ వైపున్న అన్ని బాధల్ని భూమిలోకి తీసేయండి అని చెప్పి మనం అడుగుతాం. మనం అడిగినప్పుడు అది ఎందుకు కార్యాన్వితం అవుతుంది అంటే మనలో కుండలిని తల్లి జాగృతం అయ్యింది కాబట్టి మన హృదయంలోంచి నమ్రతతో అడిగినప్పుడు ఆవిడ కృప వల్ల మన ఎడమ చేతిలో ఉన్న ఎడమ నాడిలో ఉన్న అసమతుల్యతలు, బరువులు, అక్కర్లేని విషయాలు అన్నీ కూడా భూమిలోకి తీసివేయబడతాయి. అదేవిధంగా పింగళానాడి ఎలా క్లియర్ చేయాలి అంటే కుడి చెయ్య శ్రీ మాతాజీ కేసి ఉంచుతాము, ఎడమ చెయ్య ఆకాశం కేసి, అంటే మన అరచెయ్య మన వెనక్కి చూస్తున్నట్టుగా వేళ్ళన్నీ కూడా ఆకాశం కేసి ఉన్నప్పుడు ఇదే ఈ స్థితిలో మనం తల్లిని ఏమడుగుతామంటే తల్లి నా కుడివైపు ఉన్న అధికమైన వేడిని, ఆలోచన, భవిష్యత్తు ఆలోచనని అన్నిటినీ ఆకాశంలోకి తీసివేయాలి అని అడుగుతాం. ఇప్పుడు కూడా ఇది ఎందుకు అవుతుంది అంటే మనలో కుండలిని తల్లి జాగ్రత్త అయ్యింది కాబట్టి మనం అడిగినప్పుడు ఆవిడ కృప వల్ల కుడి చేతిలో ఉన్న అధికమైన వేడి, ఇవన్నీ అక్కర్లేని విషయాలు ఆకాశంలోకి వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. తర్వాత రెండు చేతులు ముందరకు ఉంచి తల్లి నన్ను పూర్తి సమతుల్యతలో ఉంచండి అని చెప్పి మనం అడుగుతాం. ఈ మూడు మనం ఇప్పుడు మెడిటేషన్, మనకు ఒక మంచి వీడియో ఉంది దైనందినంగా మనం ఇంట్లో ఎలా మెడిటేషన్ చేసుకోవాలి అనేది ఇందులో మనకు చెప్తారు. మనం అందరం కలిసి మనం ధ్యానం చేద్దాం. ప్రతి మానవుడిలో ఎన్నో వేల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందులో మూడు నాడులు ముఖ్యమైనవి. ఎడమవైపు శక్తి ప్రవహించే నాడిని ఇడానాడి లేదా చంద్రనాడిగా పిలువబడుతుంది.
వెన్నపూస క్రింది భాగాన ఉన్న మొదటి చక్రమైన మూలాధార చక్రం నుండి ఈ ఇడానాడి ప్రారంభమై ఎడమ పార్శ్వము ద్వారా పైకి ప్రయాణిస్తూ నుదుటి ప్రదేశము ద్వారా కుడివైపు శిరస్సుపై వరకు ప్రయాణిస్తుంది. దీనికి భిన్నంగా కుడివైపు ప్రవహించే శక్తిని పింగళనాడి లేదా సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళనాడి మూలాధారం పైన ఉన్న స్వాధిష్టాన చక్రం నుండి మొదలుకొని కుడి పార్శ్వము ద్వారా ఎడమ నుదుటి ద్వారా శిరస్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ నాడుల యొక్క పని విధానం విడివిడిగా ఉంటుంది. ఈ రెండు నాడుల యొక్క శక్తులు మానవుని మనుగడని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇడానాడి మనకి జ్ఞాపకాలని, ఇష్టాలని, ఆలోచనని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినదై ఉంటుంది. పింగళనాడి మనకి కార్యశక్తి లేదా క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. దీని సహాయంతో మనకి ఇష్టమైన రీతిలో సంకల్పించిన పనిని పద్ధతిగా చేయగలుగుతాం. అందుకే ఇది మన భవిష్యకాలానికి సంబంధితమై ఉన్నది. ఈ రెండు భిన్నమైన స్వభావాలని మానవులకి సృష్టిచే ప్రసాదించబడినది, ఎందుకనగా రెండిని సమతుల్యతతో చూసుకోవడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ప్రవహించే శక్తుల ప్రభావాలని అవసరానికి మించి ఉపయోగించిన ఎడల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఇడానాడి అసమతుల్యతతో మానవుడు తొందరగా దిగులు, నిరాశ, అసంతృప్తికి లోనవుతాడు. అలాంటి స్వభావాలతో మానవుడు వివిధ రకాల ఒళ్ళు నొప్పులకు గురవుతాడు. దీనికి భిన్నంగా పింగళనాడి అసమతుల్యత స్వభావం గల వ్యక్తి సూర్యుడి వలె కోపం, ఆత్రుతతో కూడిన సమస్యలకు ఎక్కువగా గురవుతాడు. తను సాగించే జీవనంలో అధిక రక్తపోటు సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇడా పింగళనాడులలో వచ్చే అసమతుల్యతను వెన్నెపూస మధ్యస్థానంలో ఉన్న సుషుమ్నా నాడి సరిచేస్తుంది. మధ్యస్థానంలో ఉన్న వెన్నెపూస క్రింది భాగంలో నుండి ప్రారంభమై మధ్య మార్గం ద్వారా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రం చేరుకొని సమాప్తమవుతుంది. ఎప్పుడైతే త్రికోణాకారంలో ఉన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి ఇడా పింగళనాడుల అసమతుల్యత నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది మరియు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి తెలియపరిచిన ప్రక్రియ ద్వారా మనం మన యొక్క ఇడానాడి మరియు పింగళనాడుల సమతుల్యంగా చేసుకున్నటకు సంసిద్ధులమవుదాం. మొదటిగా ఇడానాడి కొరకు మనం ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి మన కుడి అరచేతిని భూమాతపై ఉంచి ప్రసన్న చిత్తముతో కూర్చుని శ్రీ మాతాజీకి ఈ విధంగా ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ పార్శ్వంలో వస్తున్న అసమతుల్యతను భూతత్వంలోనికి విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చొని ఉండడం ద్వారా భూతత్వ ప్రక్రియ జరుగుతుంది. Thank you.
ఇప్పుడు మనం పింగళనాడి సమతుల్యత కొరకు మనం శ్రీ మాతాజీ వైపు కుడి చేతిని తెరిచి ఉంచి మన ఎడమ చేతిని పైకి మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ శ్రీ మాతాజీ నా పింగళనాడిలో వస్తున్న అసమతుల్యతను ఆకాశతత్వంలో విలీనము చేయి తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చుని ఉండడం ద్వారా ఆకాశతత్వం ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం రెండు అరచేతులను శ్రీ మాతాజీ వైపుంచి శ్రీ మాతాజీ దయచేసి నాకు ధ్యానమును ప్రసాదించి యోగమును ఒసగము తల్లి అని ప్రార్థించి 5 నుండి 7 నిమిషముల వరకు ధ్యానంలో ఉండవలెను. శ్రీమాతాజీకి ఒకసారి అందరం ధన్యవాదం చెప్పుకుందాం. ఈరోజు రెండవ విషయం మనం నేర్చుకోబోయేది ఏమిటి అంటే గనక అది కూడా అత్యంత ముఖ్యమైన విషయం. అది దాని పేరు బంధన్ అని అంటాము. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మన కుండలిని మనమే ఎలా జాగృతం చేసుకోవాలి అనేది, రెండవది మనకి మనం ఎలా రక్షణ ఇచ్చుకోవాలి అనేది. ఈ రెండు విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన రెండు చేతుల్లో ఇప్పుడు చైతన్యం వస్తుంది తల్లి కృప వల్ల. ఈ చైతన్యాన్ని మన తలపైన కూడా మనం అనుభవిస్తున్నాం. అంటే మనలో కుండలిని జాగృతి అయ్యింది అని చెప్పి మనకి ప్రమాణం కూడా దొరికింది. మన కుండలిని మనం ఎలా జాగృతం చేసుకోవాలి అంటే కనుక మనకి రెండు చేతులు రెండు నాడుల యొక్క ఎండ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎడమ నాడి అంటే ఎడమ చేయి యొక్క ఈ
చక్రాలన్నీ ఎలా ఉన్నాయి అంటే కనుక ఏడు చక్రాలు ఇందులో రిప్రజెంట్ చేయబడి ఉన్నాయి. ఇది మనం వివరం తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా మన కుడినాడి యొక్క ఏడు చక్రాలు ఈ ఏడు ఐదు వేళ్ళు మధ్యలోను ఈ రిమ్ పైన ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రెండు చేతులు ఉపయోగించి మన కుండలిని మనం ఎలా జాగృతం చేసుకోవాలి అంటే, మనం ఎడమ చేతిని మనకి మూలాధారము అని ఏదైతే అన్నామో వెన్నెముక కిందని మూలాధార చక్రం అక్కడ నుంచి పైకి తీసుకుని వస్తుంటాం. ఇలా ఈ పైకి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర మన కుడి చెయ్యని దాని చుట్టూ క్లాక్ వైజ్ తిప్పుతూ ఏడు సార్లు పైకి ఏడు చక్రాలు పైకి వచ్చిన తర్వాత ఇక ఒక్క ముడి వేస్తుంది. రెండవసారి మళ్ళీ మూలాధార చక్రం నుంచి పైకి తీసుకుని వస్తున్నాను. ఇక్కడ రెండు ముడులు, మూడవసారి మళ్ళీ మూడు ముడులు. ఇది మన కుండలిని మనకి జాగృతి చేసుకుని పైన ముడివేశామన్నమాట. ఇది ఒక భాగం. రెండవ భాగం మన ఎడమ చెయ్య శ్రీ మాతాజీకేసి ఉంది, కుడి చెయ్యని మన ఎడమ పార్శ్వం నుంచి పైకి తీసుకుని వచ్చి తలపై నుంచి కుడివైపుకి ఒక్కటి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాం. మళ్ళీ రెండవసారి రెండవ చక్రానికి స్వాధిష్టానానికి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాం చెయ్య నాభీ చక్రానికి, మూడవసారి హృదయ చక్రానికి, నాలుగవసారి విశుద్ధికి, ఐదవసారి ఆజ్ఞకి, ఆరవసారి సహస్రానికి, ఏడవసారి. అంటే మనం ఏడు సార్లు మనకి మనం కవచం ఇచ్చుకున్నాం అన్నమాట. ఇది మనం ఎందుకు ఎప్పుడు చేస్తాము అని, మనకి రెండు చేతుల్లో చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం ద్వారా మనం ఏం చేస్తాం, మన కుండలిని మనం జాగ్రత్త చేసుకుని పైన ముడివేసాం సహస్రారం దగ్గర. తర్వాత ఒక్కొక్క చక్రానికి కవచం వేసుకున్నాం. ఈ బంధం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మనం ఎప్పుడు ఎప్పుడు చేసుకోవాలి? మన ధ్యానంలో కూర్చునే పోయే ముందర తల్లికి నమస్కరించుకుని మన కుండలిని జాగ్రత్త పరుచుకుని మనకి మనం బంధం వేసుకుంటాం. దాని తర్వాత మనం ధ్యానానికి సిద్ధం అన్నమాట. అంటే ధ్యానం చేసుకునే ముందర మనం ఈ బంధం వేసుకుంటాం. అదేవిధంగా ధ్యానం అయిపోయిన తర్వాత మన దైనందిన కార్యక్రమానికి వెళ్ళే ముందర కూడా బంధం వేసుకుంటాం. అంటే ధ్యానం ముందు ధ్యానం తర్వాత మనం తప్పనిసరిగా బంధం వేసుకుంటాం. అదేవిధంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మన మీద మనం తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించుకొని బంధం అంటే కుండలిని జాగ్రత్త పరుచుకొని ఈ కవచం వేసుకొని బయటికి వెళ్తాం. ఇది మనకి పూర్తి రక్షణ, పూర్తి రక్షణ. అదేవిధంగా మనం బయట నుంచి వచ్చిన తర్వాత కూడా కుండలిని జాగ్రత్త చేసుకుని బంధం వేసుకుంటాం. రాత్రి పడుకోబోయే ముందర కూడా బంధం వేసుకుని పడుకుంటాం. సో ఈ ఎందుకు మనం బంధం వేసుకుంటున్నాం అంటే, మనం ధ్యానంలో కూర్చునే పోయే ముందర మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, మన కుండలిని జాగ్రత్త చేసుకుని ఈ బంధం వేసుకోవడం ద్వారా మన ధ్యాన ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఓకే, అదేవిధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇది పూర్తి రక్షణ. ఈ ఏడు చక్రాల మీద ఎటువంటి బాధలు, ఎటువంటి అక్కర్లేని విషయాలు రాకుండా మనకి మనం రక్షణ. అదేవిధంగా మనం పడుకునే పోయే ముందర కూడా మనం ఎప్పుడైతే బంధం వేసుకుంటామో నిద్ర గాఢంగా సుఖ నిద్ర వస్తుంది, పొద్దున్న అయ్యేసరికి ఫ్రెష్గా ఉంటాం. సో ఈ బంధన్ మనం అందరం కలిసి ఒకసారి ఇప్పుడు చేద్దాము. దాని తర్వాత శ్రీమాతాజీ బంధన్ మీద చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం విందాం. అందరం కలిసి ఇప్పుడు బంధన్ ఒకసారి వేద్దాం. మన కుడి చెయ్య మూలాధార నుంచి చక్రం అక్కడి నుంచి పైకి వస్తుంది, దాని చుట్టూరా కుడి చెయ్య పైకి వస్తున్న రెండు చేతులు, సహస్రారం దగ్గరకు వచ్చేసరికి ఒక ముడి వేశాము. మళ్ళీ రెండవసారి మూలాధార చక్రం నుంచి ఎడమ చెయ్య పైకి వస్తుంది, కుడి చెయ్య దాని చుట్టూరా తిరుగుతోంది సవ్య దిశలో, పైకి తీసుకుని వచ్చాము, రెండు ముడులు వేశాము. సరే, మళ్ళీ మూడవసారి మూలాధార చక్రం నుంచి పైకి వస్తోంది ఎడమ చెయ్య, కుడి చెయ్య దాని చుట్టూరా సవ్య దిశలో తిరుగుతూ పైకి వచ్చింది,
సహస్రారంలో మూడు ముడులు చేశాం. ఇది కుండలిని జాగృతి అయ్యింది. ఇప్పుడు బంధన్ అంటే కవచం. ఎడమ చెయ్య శ్రీమాతజీ కేసి ఉంది, కుడి చెయ్య ఎడమ పార్శ్వం నుంచి పైకి తలపైకి మళ్ళీ కుడివైపు వచ్చింది. ఇది మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తున్నాం. ఒకటి అయిందన్నమాట బతుకు చక్రానికి. ఇది స్వాధిష్టానానికి రెండవసారి. మళ్ళీ చెయ్యి వెనక్కి. నాభి చక్రానికి మూడవసారి. అనహత చక్రానికి నాలుగవసారి. విశుద్ధి చక్రానికి ఐదవసారి. ఆజ్ఞా చక్రానికి ఆరవసారి. సహస్రారానికి ఏడవసారి. మనకి ఎప్పుడైతే కుండలిని యొక్క చలనం మనకి చేతుల్లో తెలుస్తుందో, ప్రవాహం తెలుస్తుందో, ఈ మన చేతులు పైకి తీసినప్పుడు కుండలిని ఆ మన చేతి మూమెంట్ తోటి మన పైకి వస్తుంది అని చెప్పి మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అది మన అనుభూతిలో గ్రాడ్యువల్గా ఒక రోజు తర్వాత ఒక రోజు మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఆటోమేటిక్గా మన చక్రాలు శుద్ధి అవ్వడంతో ఈ చేతులలో ఈ ప్రవాహం తెలుస్తుంది. మనం బంధన్ వేసుకునేటప్పుడు కుండలిని రేస్ చేసినప్పుడు కుండలిని ఎలా పైకి వస్తుంది, ఎలా పైన చిత్తం ఉంటుంది, అదేవిధంగా ప్రతి చక్రంలోనూ ఎలా రక్షణ వస్తుంది అనేది మనకి ఎవరికి వారికి అనుభూతి లభిస్తుంది. సో ఇది అత్యంత ముఖ్యమైనది. మనం అనుకున్నట్టుగా ఇది ధ్యానం ముందర, తర్వాత ధ్యానం తర్వాత, తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందర, ఇంట్లో అవలకి వచ్చిన తర్వాత, తర్వాత పడుకునే పోయే ముందర తప్పనిసరిగా మనం మనల్ని బంధంలో ఉంచుకోవడం ద్వారా మన యొక్క ఆత్మ ఉన్నతికి, సమతుల్యతలో ఉండడానికి, ఈ బయట నుంచి వచ్చే అక్కర్లేని విషయాల నుంచి రక్షణకి, వీటన్నిటికీ కూడా ఈ బంధన్ అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు శ్రీమాతజీ బంధన్ గురించి ఏం చెప్పారు అనేది మనం విందాం. Now how to raise your kundalini, I will teach you. Your own kundalini you have to raise. This hand is left hand. You have to put it in front of your kundalini while sitting down, just like this. And with this hand you have to move it up, forward, down, backward, like that. And you have to raise it higher, like that. So now, let's start it. Put your left hand in front of your kundalini and the right hand is to be moved and the left hand has to be taken up. Like this. Now the kundalini is coming up. It's very light today. Very light. Now take it up. Now make your arms loose. Put your head up and give it a twist. And now tie it up. Let's see. Now again. Do the same. You have to do three times. Do it slowly. Seeing the hand. But it's so light now, it's moving very fast. Now just give it a twist. Tie it up. Once again. Three times now. One, two, three. Now just see in your hands. Right? You can put up your hands, see, like this. And ask a question in your heart. Is this the cool breeze of the Holy Ghost? Feel the cool breeze? Good. Now bring it down. Those who have not felt it, are feeling hot, should put only the right hand towards me like this and left hand like this. Just put right hand, all of you, right hand like this and left hand. This is the ventilation. You start feeling in the right hand like this. Left hand like this, right hand like this. Start feeling the right hand. All right? Hot. Just see, I'm the spirit. And forgive, forgive, forgive. Till back up. Like this.
at the back. Heart. You must say, I am the spirit. Believe that you are the spirit. Catching on the heart. Understand? Now turn the other hand. Just keep the eye steady here. Better. All right? Now put both the hands. It's good. Yep. I think raise both the hands would be better idea. So I can see. It's quite a lot. Good. It's a good thing. Now you have felt it. But now don't think about it. By thinking you haven't got it, is the kundalini that has risen and given you this baptism. Now you have become a bird. But the bird is still inside the shell. It has to break completely out of it, for which you have to work it out. And those who haven't got it also should not feel bad about it. Everyone is going to get it, everybody has to have it, and you all are going to get it. But when the people tell you about Sahaja Yoga, don't start arguing with them, because they have gone further with it. They have also argued with me. Now they have gone further with it. Best thing is to take full advantage of it, full advantage of God's love, which is so anxious that you should enter into the kingdom of God. May God bless you all. ఇప్పుడు మనం రెండో వీడియోలో చూసింది ఏమిటి అంటే గనక ఈ చైతన్యాన్ని మనం ఎలా వాడాలి అనేది మనకి శ్రీమాతాజీ చూపించారు. మనం ఇంకా ఆ విషయంలోకి రాలేదు. మనం తప్పనిసరిగా అది కూడా మనం రాబోయే రోజుల్లో నేర్చుకుందాం. ఎందుకంటే ఈ రెండు చేతుల్లో మనకి చైతన్యం రావడం అనేది మొట్టమొదటి పాయింట్, నిర్విచారత రావడం అనేది అది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు వస్తున్నప్పుడు మన చేతుల్లో చైతన్యం ప్రవహిస్తున్నప్పుడు ఈ చైతన్యం బ్రహ్మ చైతన్యం కాబట్టి ఏ విషయం మీదైతే మన చిత్తాన్ని పెడతామో ఆ విషయం మీద ఈ బ్రహ్మ చైతన్యం వెళ్ళడం, అక్కడ పని అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విషయం శ్రీమాతాజీ మనకి రెండవ ఆ వీడియోలో శ్రీమాతాజీ చూపించారు. ఆ విషయం మనం వచ్చే రోజుల్లో తప్పనిసరిగా పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఇప్పుడు ఈ నేర్చుకున్నది ఇడ పింగళ నాడుల యొక్క శుద్ధి సమతుల్యత, రెండవది బంధన్. సో మన తరపు నుంచి మనం చేయవలసింది ఏమిటి అంటే కనుక ఉదయం ధ్యానం, రెండవది సాయంకాలం ధ్యానం ఒక 10 నిమిషాలు. ఉదయం మనం ఎలాగా మనం కలిసిగా చేస్తున్నాం ఇక్కడ, సాయంకాలం తప్పనిసరిగా మనం మనకి సమయం ఇచ్చి ఈ ధ్యానంలో మనం ఇండివిజువల్గా ఎవరికి వారు వారి ఇంట్లో చేయాలి. దానికి శ్రీమాతాజీ ఫోటో మనం తీసుకోవచ్చు, మనకి మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం శ్రీమాతాజీకి నమస్కరించుకుని బంధన్ వేసుకుని తర్వాత కుడి ఎడమ నాడుల శుద్ధి సమతుల్యలోకి తీసుకుని వచ్చిన తర్వాత రెండు చేతులు శ్రీమాతాజీ ముందర పెట్టి, తల్లి నన్ను పూర్తి సమస్థితిలో ఉంచండి, నన్ను ధ్యాన స్థితికి తీసుకువెళ్ళండి అని చెప్పి ప్రార్థన.
మనం అందాక అనుకున్నట్టుగా మనలో కుండలిని జాగృతం అయ్యింది. ఆవిడ 24/7 అంటే 24 గంటలు మనకి ఆశీర్వచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన చిత్తం ఆవిడ మీద, పరబ్రహ్మము మీద, మన యొక్క ఆత్మ మీద ఉండకపోవడంతో ఆవిడ యొక్క దీవెనల్ని మనం అందుకోలేని స్థితిలో ఉంటాం. అందుకని తప్పనిసరిగా ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన చిత్తము మన ఆత్మ పైన, మన కుండలిని పైన, భగవంతుని పైన వెళ్ళడంతో మనలో ఉన్న ఈ శక్తి ద్విగుణీకృతమైన శక్తితో పైకి రావడం, చక్రాలని శుద్ధి చేయడం, మనకి ఆ స్థితి రావడం అనేది, నిర్విచారత స్థితి రావడం అనేది జరుగుతుంది. సో మనం ఈ ఒక రోజులో ఎన్నిసార్లు మనం నిర్విచారతలోకి వెళ్ళగలుగుతూ ఉంటామో అంత మనలో ప్రగతి త్వరగా అవుతుంది. అందుకని మన దైనందిన కార్యక్రమాలన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు నా చిత్తం ఎక్కడుంది, తల్లి నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయా అని ఎవరైతే ఎప్పుడైతే ఈ వారి చిత్తాన్ని చైతన్యం మీద పెడుతూ ఉంటారో ఆ వెంటనే కుండలిని పైకి రావడం, వెంటనే మనకి నిర్విచారత రావడం, మనం ఏదైనా ప్రాబ్లంలో ఉంటే కనుక దానికి ఒక సొల్యూషన్ ఆటోమేటిక్గా దొరకడం, ఇవన్నీ కూడా అవుతాయి. ఎప్పుడు మన యొక్క చిత్తము మన కుండలిని పైన, మన ఆత్మ పైన, తల్లి పైన, భగవంతుని యొక్క ఏ స్వరూపం పైన వెళ్ళినా కూడా మనకి ఈ చైతన్యం అనేది వెంట వెంటనే తెలుస్తుంది. దానికి మినిమం ఆఫ్ ద మినిమం, కనిష్టంగా మనం ఉదయము సాయంకాలం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు నమ్రత హృదయంలో ప్రార్థన. ఆవిడ మన తల్లి, ఆవిడికి మన గురించి సర్వము తెలుసు, మన గతము తెలుసు, భవిష్యత్తులో ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి అనేది తెలుసు, మన చక్రాల్లో ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసు, మనకి భౌతికంగా మానసికంగా ఉన్న సమస్యల గురించి అన్నీ తెలుసావి. అందుకని మనం ఎంత నమ్రతతో, ఎంత నిజాయితీగా, ఈ నమ్రత నిజాయితీ అనేది ఎవరికి వారు సర్టిఫై చేసుకోవాలి, బయట నుంచి వచ్చే సర్టిఫికేషన్ కాదు. నేను అడుగుతుంటే నాకు నేను హృదయంలో నిజాయితీగా అడుగుతున్నానా లేదా అనేది నాకే తెలుసు, తర్వాత మా తల్లికి కుండలినికి తెలుసు. సో మనం అడిగేది నిజాయితీగా ఎవరైతే అడుగుతారో వారికి తప్పనిసరిగా, అందుగా శ్రీమాతాజీ చెప్పినట్టుగా 99% కాదు 100% కూడా కుండలిని జాగృతి, దాని యొక్క అనుభవం తప్పనిసరిగా వస్తుంది. సో ఈరోజు మనం ఈ మెడిటేషన్ చేశాము, ధ్యానం చేశాము, కుండలిని జాగృతిని చేసుకున్నాము, మన యొక్క అనుభూతి ఎలా ఉంది అనేది ఇప్పుడు మన పోల్ పెడతారు ఎడ్మిన్ గారు. ఆ పోల్లో మనం చెప్పినప్పుడు ఈరోజు మన యొక్క అనుభూతిని విశ్లేషణ చేసుకుని రేపు ప్రోగ్రాం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఎడ్మిన్ గారు పోల్ పెడతారు, పోల్ పెట్టినప్పుడు మనం అందరం ఆన్సర్ చేద్దాం. ధ్యానం తర్వాత మీ మానసిక స్థితి ఏమిటి? ఆలోచనలు లేవు, ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అలజడిగా ఉంది, నిద్రపోవాలని ఉంది. ఇది దీనికి జవాబు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు అరచేతులలో అనుభూతి ఏమిటి? తిమ్మిరిగా ఉంది, నొప్పిగా ఉంది, వేడి, వెచ్చదనంగా ఉంది, చల్లగా ఉంది, ఏమీ అనిపించలేదు. అది రెండవ ప్రశ్న. దానికి జవాబు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రశ్న చేసినప్పుడు చైతన్య తరంగాలు ఎక్కడ తెలిసాయి? ఎడమ చేయి పైన, కుడి అరచేతి పైన, రెండు అరచేతుల పైన, తల పైన, పాదాలపై, వెన్నెముకపై, ఏమీ అనుభవం రాలేదు అని. ఈ మూడింటికి ఆన్సర్ చెప్పిన తర్వాత సబ్మిట్ బటన్ మీరు నొక్కినప్పుడు ఈ మన ఫీడ్బ్యాక్ అడ్మిన్ గారికి వెళ్తుంది. ఆయన వీటిలన్నింటినీ క్రోడీకరించి మనకి రిజల్ట్స్ చెప్తారు. దాన్ని మనం విశ్లేషిద్దాం. ఈ మన అనుభూతిని చెప్పడం ద్వారా మనకు ఒకటి తెలుస్తుంది ఏమిటి అంటే కనుక మనకి ఏమి అనుభూతి వచ్చింది అనేది మనం షేర్ చేసుకుంటున్నాం. సామూహికంగా అనుభూతి అందరికీ ఎలా వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకి మన అంటే మన స్థితిని మనం అర్థం చేసుకుందుకు ఒక చిన్న ప్రక్రియ అన్నమాట. అంటే ఇది పోల్ ఎందుకు పెడుతున్నాము అనే దానికి కారణం ఏమిటి అంటే కనుక అందరికీ ఎలా తెలుస్తోంది, నాకు ఎలా తెలుస్తోంది అనే దాని మీద ఒక అవగాహన గురించి.
ఇక రెండు మూడు రోజులు ఈ పోల్ ఉంటుంది. దాని తర్వాత మనం పోల్ యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే మనలో చైతన్యం, మనం మన స్థితిని సమతుల్యపరచుకోవడం అవన్నీ తెలిసి వస్తాయి. దాంతో ఈ పోల్ యొక్క అవసరం ఉండదు. దాని ముందర మనకి ఒక అవగాహన గురించి ఈ పోల్. దయచేసి అందరూ పాల్గొనండి. రిజల్ట్స్ మనకి వస్తున్నాయండి. ఏమీ ఆలోచన లేవన్న వారు 15%, 14.1%, ఆనందంగా ఉంది 13%, 18.3%, ప్రశాంతంగా ఉంది అన్నవాడు 43%, అలజడిగా ఉంది 4.2%, నిద్రపోవాలని ఉంది 19.7% అని చెప్పారు మనకి. అంటే మనకి ఇందులో ఏమీ ఆలోచన రాలేదు అంటే నిర్విచారత స్థితిలో ఉన్నాం, ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది అన్నా కూడా చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉంది, ఇది కూడా మనకి సమతుల్యతలోకి వచ్చినప్పుడు మాత్రం సాధ్యం, అది కూడా మంచిది. అలజడిగా ఉంది అంటే కనుక మనలో ఈ నాడుల యొక్క సమతుల్యతని తీసుకురావాలి. అంటే మనకి కుడి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అంటే కనుక మనకు కుడివైపు అని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం నాడి శుద్ధి గురించి తెలుసుకుందాం కాబట్టి ఇవాళ సాయంకాలం మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన కుడి నాడిని శుభ్రపరిచిన తర్వాత మన అనుభూతి ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. నిద్రపోవాలని ఉంది అంటే కనుక మన ఎడమనాడి, ఇడానాడి అని ఏదైతే అన్నామో అది కొంచెం బరువుగా ఉన్నప్పుడు మనకి నిద్రపోవాలని అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఎడమనాడి ఎడమ చెయ్య శ్రీమాతకి ఇచ్చి కుడి చెయ్య భూమిపైన ఉంచి, శ్రీమాతజీ నా ఎడమ వైపున్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి అని మనం అడిగినప్పుడు ఒక 2 నిమిషాల్లో మనకి చెయ్య తేలిక పడడం, నిద్రపోవడం అనేది గమనిస్తాం. ఇది మనం చేయవలసింది. నెక్స్ట్ అరచేతుల మీద అనుభూతి ఏమిటి? తిమ్మిరిగా ఉంది అంటే 16.9%, నొప్పిగా 2.8%, వేడిగా 31%, చల్లగా 15.5%, ఏమీ అనిపించలేదు 33%. తిమ్మిరిగా ఉంది అనేది కూడా తిమ్మిరిగా నొప్పిగా ఈ రెండిట్లో ఏమిటంటే ఎడమ చేతిలో వస్తుంటే మనం ఎడమ చెయ్య నాడి శుద్ధి చేసుకుంటాం, కుడి చేతిలో వస్తుంటే కనుక కుడి చెయ్యి నాడి శుద్ధి చేసుకుంటాం. తర్వాత వేడిగా వెచ్చతనంగా ఉంది, ఇది కూడా ఏ చక్రం వైపు ఇటువైపు ఉంది, ఎడమ చేతిలో ఉంటే ఎడమ నాడి శుద్ధి, కుడి చేతిలో ఉంటే కుడి నాడి శుద్ధి చేసుకుంటాం. చల్లగా ఉంది అనేది 2 చేతుల్లో సమస్థితిలో ఉన్నాము, ఏమీ అనిపించలేదు అనేది 33% ఉన్నారు. ఇది బేసికల్గా మనకి విశుద్ధి చక్రం, 2 చేతుల్లో తెలియాలి అంటే కనుక మన విశుద్ధి చక్రం కూడా సమస్థితిలో ఉంటే మన చేతుల్లో బాగా తెలుస్తుంది. తెలియలేదు అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఒక సాధారణంగా ఏమిటంటే కనుక అంటే మన విశుద్ధి చక్రం కొంచెం అసమతుల్యతలో ఉండదు, ఉండబడడం వల్ల మన చేతుల్లో తెలిసే ఒక ఆ అనుభవం తక్కువ రావచ్చు. దీనికి కారణం అనేక కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి సిగరెట్లు తాగడం అయితేనేంటి, లేదు తంబాకు తినడం అయితేనేంటి, లేదంటే మంత్రాలు మనకు అధికారం లేకుండా చదవడం వల్ల అయితేనేంటి, లేదా దోషీ భావన ఉండడం వల్ల అయితే, ఇవన్నీ కూడా విశుద్ధి చక్రం యొక్క లక్షణాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాసులో తెలుసుకుందాము. మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఈ మన ఈ ఎడమ చేయి శ్రీమాతికేసి ఉంచినప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు, నిర్విచారత వచ్చినప్పుడు ఎడమ చేయి శ్రీమాతికేసి కుడి చెయ్యి మన మెడ దగ్గర విశుద్ధి చక్రం అని ఏదైతే అన్నామో అక్కడ పెట్టి ఒక 2 నిమిషాలు శ్రీమాతజీ నా విశుద్ధి చక్రాన్ని సమతుల్యతలోకి తీసుకురండి అని చెప్పి అడిగి చూద్దాం. ఇవాళ సాయంకాలం మీరు మెడిటేషన్ చేసినప్పుడు చూద్దాం. 3వ ప్రశ్నకి సమాధానం మిస్ అయ్యాను నేను. కనీసం 3వ చైతన్య తరంగాలు ఎక్కడ తెలిసాయి? ఎడమ అరచేతి మీద 1.4, కుడి అరచేతి మీద 2.8, 2 చేతుల మీద 38%, తలపైన 31%, పాదాలపై 0, వెన్నెముకపై 5, తెలియలేదు అన్నది 25. కుడి చెయ్య అరచేయ మీద ఎడమ చేతి మీద తెలుస్తున్నాయి, కుడి చేతి మీద తెలియలేదు అంటే కనుక కుడినాడి మనం శుద్ధం చేసుకోవాలి. అదేవిధంగా కుడి చేతితో తెలుస్తున్నాయి, ఎడమ చేతితో తెలియలేదు అంటే కనుక ఎడమ నాడిని శుద్ధం చేసుకోవాలి. 2 చేతుల మీద తెలుస్తున్నాయి, వెరీ గుడ్. తలపైన తెలుస్తున్నాయి, అది కూడా మంచిదే. పాదాలపై నో ప్రాబ్లం. వెన్నెముకపై కూడా తెలుస్తోంది అంటే కూడా అది కూడా పర్వాలేదు. ఏమీ అనుభవం రాలేదు అనేది మనం 25% ఉన్నారు. ఈ ఏమీ అనుభవం రాలేదు అనేది మాత్రం మనం ఒక విషయం గమనించాలి. ఏమిటంటే కనుక చైతన్యం మనకు తెలియలేదు అని అన్నాము, కానీ మనసు యొక్క ప్రశాంతత అనేది మనకి అది తెలుస్తుంది. అంటే మనకి ఈ ధ్యానంలో కూర్చునే పోయే ముందర స్థితి ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉందా లేదా అది చూద్దాం. కానీ మనకి చైతన్యం తెలియడం అనేది కూడా అంత ఈక్వల్లీ ముఖ్యము, ఎందుకంటే ఇది మనకి ప్రమాణం కాబట్టి. సో మనం శ్రీమాతాజీని మనం ముందరగా అనుకున్నట్టుగా
మన హృదయంలో నమ్రత వినయము భక్తి ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో ఈ శక్తి భగవంతుని యొక్క శక్తి అనేది మనం గమనించాలి ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏమిటి అంటే కనుక ఇది మన తల్లి ఆవిడికి మన విషయాలు అన్నీ తెలుసు అనేది రెండవ విషయం ఈ రెండు ఎప్పుడైతే మనం తెలుసుకుని అడుగుతామో ఆటోమేటిక్గా ఈ ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తికి మధ్యన సూక్ష్మ శరీరంలో తేడాలు ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయి నేను మనం ముందర క్లాసులో నేర్చుకున్నట్టుగా 100 విత్తనాలు వేసినప్పుడు ఒక విత్తనం రెండు రోజుల తర్వాత వస్తుంది ఒక విత్తనం ఒక రోజు తర్వాత వస్తుంది ఒక రోజు ఒక విత్తనం మొదటి రోజే చిన్న మొలక వస్తుంది అది విత్తనము యొక్క స్థితి బట్టి ఉందన్నమాట అందుకని శ్రీమాత్రి మనకి ఇప్పుడు చెప్పారు చూసారా ఏమీ వైబ్రేషన్స్ రాకపోయినా కంగారు పడవద్దు కానీ వదిలివేయవద్దు అది అత్యంత ముఖ్యం చాలామంది నాకు ఈరోజు చైతన్యం రాలేదని చెప్పి రేపటి నుంచి క్లాస్కి రావడం మానేస్తారు దయచేసి అలాగ చెయ్యొద్దు ఎందుకంటే ఇది మనకి 14 రోజుల క్లాసు ఈ 14 రోజుల్లో మనకి ధ్యానం సామూహికంగా చేస్తున్నాం తప్పనిసరిగా 99.9% మనకి వస్తుంది అందుకని దయచేసి నాకు ఈరోజు వైబ్రేషన్స్ రాలేదు అని చెప్పి గ్రూప్లోంచి వెళ్ళిపోవడం లేదా సామూహికతకి రాకుండా వదిలివేయడం దయచేసి చేయకండి ఎందుకంటే జన్మ జన్మలుగా మనం ఎదురు చూస్తున్న విషయం ఈరోజు మనకి గ్రహింపుకు వచ్చింది దయచేసి దాన్ని వృధా చేసుకోవద్దు అది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అన్నమాట ఇది అత్యంత గొప్ప విషయం కొన్ని జన్మ జన్మలుగా మనం ఎదురు చూస్తున్నది మామూలు ఋషులు మునులకి కూడా కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత వచ్చింది అని చెప్పేసి మనకి అనుభవపూర్వకంగా చాలా తెలుసు అందుకని మనకి మన సంసారంలో ఉంటూ మన యొక్క నాడుల యొక్క శుద్ధి ఆత్మ యొక్క మన యొక్క మనస్సు భౌతికంగా ఏమి శుద్ధి ఏమీ లేకుండానే ఒకే ఒక కోరికతో వచ్చాను తల్లి నాకు యోగం ఇవ్వండి అని వెంటనే ఆవిడ కృపతోటి మనకి మనం చూస్తున్న ఈ పోల్లో చూస్తుంది ఏంటంటే 80% మందికి అనుభూతి వచ్చింది అంటే 20% మందికి కొంచెం తక్కువగా వచ్చింది లేదా తెలియలేదు అందుకని దయచేసి దీనిని మధ్యలో వదిలివేయకండి ఎందుకంటే విత్తనం మొలకెత్తిన తర్వాత దానికి నీళ్లు పోయలేదు అనుకోండి లేదా మొలక వస్తున్నప్పుడు దాన్ని వదిలేసామనుకోండి విత్తనం వృధా అయిపోతుంది అందుకని ఈ జన్మలో వచ్చిన అత్యంత ముఖ్యమైన విషయం అంటే మనం ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాము ప్రతి జన్మలోనూ వివాహాలు చేసుకున్నాము పిల్లలు పుట్టారు కెరీర్ వచ్చింది డబ్బులు సంపాదించాము అన్నీ చేసాము వెళ్ళిపోయాం ఈ జన్మలో గత జన్మలకి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే కనుక ఈ జన్మలో మనకి కుండలిని యొక్క జాగృతి అయ్యింది అందుకని ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి మనం ఒక్క క్షణం కూడా వృధా చేయడానికి మనకి సమయం లేదు అంత ముఖ్యమైన సమయం మనకు ఆసన్నమైంది మన జీవితంలో అందుకని దయచేసి ఇంకొకసారి నా తరపు నుంచి ఎవరు నిరాశ చెంది నాకు చైతన్యం ఈరోజు అనుభవంలోకి రాలేదు అన్న ఒక్క విషయం మీద దయచేసి మానేయద్దు దయచేసి 14 రోజులు మనం క్రమం తప్పకుండా వద్దాం 14వ రోజు కూడా మన చైతన్యం తెలియలేదు అంటే మన గ్రూప్లో ఎంతోమంది అనుభవజ్ఞులైన సహజోగులు ఉన్నారు నేనైతే మాట్లాడుతున్నాను వెనక బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ కార్యక్రమం అవ్వడానికి చాలామంది సహజోగులు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో మీ సందేహాలకి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనకి లాక్డౌన్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత మనకి ఫిజికల్ సెంటర్స్ నడుస్తాయి అప్పుడు మీరు సెంటర్కి వెళ్ళినప్పుడు మనకి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి సహజ యోగులు రెడీగా ఉన్నారు అందుకని నాకు ఈరోజు చైతన్యం రాలేదు అని చెప్పేసి దయచేసి మానేయకండి అది నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ మనం ఆల్రెడీ సమయాభావం 7 గంటలు అయ్యింది మనం రేపు నేర్చుకుపోయే విషయం ఏమిటంటే కనుక ఈ చక్రాల మీద ఒక్కొక్క చక్రం మీద ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాం ఈ చక్రాల యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏ అవయవాలను అవన్నీ కంట్రోల్ చేస్తున్నాయి అవి నేర్చుకుంటాం అంతేకాకుండా ఇంక జల ప్రక్రియ అని చెప్పేసి అత్యంత ముఖ్యమైనది అది కూడా రేపు లేదా ఎల్లుండ రెండు క్లాసుల్లో మనం నేర్చుకుంటాం ప్రతిరోజు నేను మనం అనుకున్నట్టుగా
ఈ 14 రోజుల ఈ జ్ఞానం యొక్క క్యాప్సూల్ ని ఎలా చేశారంటే మొత్తం సహజయోగం అంతా జ్ఞానం అంతా మనకి క్లుప్తంగా కానీ ముఖ్యమైన విషయాలన్నీ అందించే ప్రయత్నం చేశారు. అందుకని ఏ రోజు దయచేసి మానేయకుండా ఒక గంట ఉదయం సాయంకాలం ఉదయం అంటే ఉదయం సాయంకాలం చేసిన వాళ్ళు సాయంకాలం తప్పనిసరిగా రండి జ్ఞానాన్ని పొందండి ఉదయం సాయంకాలం ధ్యానం 10 నిమిషాలు ఇంట్లో చేయండి అంతే. సో ఈ నా తరపు నుంచి ఈ రోజుకి నమస్కారం. మనకిప్పుడు సహజ సంగీతం మ్యూజిక్ నడుస్తుంది 10 నిమిషాలు మెడిటేషన్లో ఉండేవాళ్ళు మెడిటేషన్లో ఉండొచ్చు దాని తర్వాత ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. ఈరోజు ఈ ధ్యానాన్ని మనకు అందించిన శ్రీ మాతజీకి మనం ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవడం అనేది మన యొక్క బాధ్యత. ఒకసారి రెండు చేతులు జోడించి చాలా నమ్రతతో ముందరికి శ్రీ మాతజీ మీరు ఇచ్చిన ఈ జ్ఞానానికి ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతికి మీ పిల్లలమైన మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం. కోటి కోటి ప్రణామాలు. నమస్కారం. ఇప్పుడు సహజ సంగీతం. Mm-hmm.